ఎర్రంశెట్టిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ ఢీకొని ఒక మహిళ మృతి చెందింది. అల్లవరం మండలం వాడల రేవు గ్రామానికి చెందిన లంకెలత పశ్చిమ గోదావరి సిద్ధాంతంలోని బంధువులేంట శుభకార్యానికి బయలుదేరి పీగన్నవరం వచ్చేసరికి సమయానికి బస్సు లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలతో తన మరిది అయిన ఓలేటి జయేంద్ర మోటారు సైకిల్ ఎక్కి సిద్ధాంతం వెళ్తుండగా ఎర్రంశెట్టి వారిపాలెం వచ్చేటప్పటికి రాజుల వైపు వస్తున్న కంకర ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు పోలీసులు సహకారంతో పీగన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఆమె మరిదికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు పీగన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై న్యాయం కోసం ధర్నా నిర్వహించారు. సుమారు గంట పాటు సాగిన ఈ ధర్నాకు రావులపాలెం సిఐ బొక్క పెద్దిరాజు వచ్చి లతా బంధువులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన వెంటనే ధర్నా విరమించారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహమును పోస్ట్ మార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేస్తాను ముందు తీసేసి కలెక్టర్ చేసి నేను చేసి పెడతాను. నేను వచ్చాను, ఇప్పుడే మాట్లాడతాను. నాది బాధ్యత, నాది బాధ్యత, నేను చేసి పెడతాను, నేను చేసి పెడతాను, ఇప్పుడే చేస్తాను.